లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు, లక్ష్యం లేనివాడు వేరే వారి లక్ష్యం కోసం పనిచేస్తూ ఉంటాడు. జీవితంలో లక్ష్యం కలిగి ఉండడమే విజయానికి తొలిమెట్టు. విజయం సాధించాలంటే మనం చేసే పనుల్లో ముందస్తుగా చేసే ప్రణాళిక ఉండాలి, ప్రీ ప్లానింగ్ ఉండాలి. ఏ పనైతే ముందస్తు ప్రణాళిక లేకుండా, ముందస్తు ప్లానింగ్ లేకుండా చేస్తుంటామో అక్కడ సక్సెస్ ఉండదు. కాబట్టి మనం చేసే పనుల్లో క్లారిటీ ఉండాలి, మనం ఎక్కడికి వెళ్ళాలో మన లక్ష్యంలో క్లారిటీ ఉండాలి. దానికి సంబంధించి ఒక స్ట్రాటజీ ప్లాన్ అనేది చాలా అవసరము. ఎక్కడైతే మనకి స్పష్టత అనేది ఉంటుందో, మనం తీసుకునే నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉంటాయి, మనం చేసే పనులు కూడా స్పష్టంగా ఉంటాయి, మనం ఎటు వెళ్ళాలో, ఎంత వేగంగా వెళ్ళాలో, ఎలా పనిచేయాలో కూడా క్లారిటీ అనేది ఉంటుంది. క్లారిటీ ఈజ్ పవర్. క్లారిటీ ఎక్కడైతే ఉండదో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కన్ఫ్యూజన్ వచ్చేస్తుందంటే చాలా పెద్ద వీక్నెస్. ఏం చేయాలి, ఎప్పుడు చేయలేదు, ఎలా చేయాలి, నిర్ణయాలు కూడా తీసుకోలేము. ఉదాహరణకి ఒకసారి స్నేహితులందరూ కూడా ఒక దగ్గర కలుస్తారు, వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అనేక సంవత్సరాల తర్వాత ఒక దగ్గర గెట్ టుగెదర్ అవ్వడం జరుగుతుంది, అక్కడ నుండి స్త్రీలందరూ కూడాను. మరి ఎప్పుడైతే అందరూ కలిశారో వాళ్ళందరి కోసం ఒక మంచి వంట చేద్దాము, అంటే ఏం చేద్దాము, బిర్యానీ వండుకొని తిందాము అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది. మరి బిర్యానీ వండేటువంటి బాధ్యత ఒకళ్ళు తీసుకుంటారు. ఎలా వండమంటారు అని చెప్తే అక్కడ ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు ఒక సలహా చెప్తారు. బిర్యానీ వండేటప్పుడు మసాలా ఏమని వీళ్ళు, ఫలానా విధంగా చేయమని వారు, ఇది కలపమని వీళ్ళు, అది కలపమనేది. ఒక్కొక్క స్టేట్ నుంచి, ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఏది ఉంటే బాగుంటుందో, ఏ ఫ్లేవర్లో ఉండాలో, ఏ ఏ మసాలాలు వేయాలో, వారిచ్చే సలహాలన్నీ కూడా తీసుకొని అందరి సలహాలు ఆచరించుకుంటూ ఈ మా బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. మరి బిర్యానీ తయారైపోయిన తర్వాత అందరూ కలిసి కూర్చొని వడ్డించుకొని తినటం ప్రారంభిస్తారు. ఒక్క ముద్ద కన్నా ఎవరు కూడా ఎక్కువ తినలేరు. ఎందుకని, అందరి సలహాలు కలిపి, అందరూ చెప్పిన మసాలాలు కలిపి చేసిన బిర్యానీ ఏ ఒక్కరికి కూడా ఉపయోగపడకుండా పోయింది. ఆ తర్వాత ఏం చేశారు, మళ్ళీ బిర్యానీ వండడం మొదలుపెట్టారు. ఈ తర్వాత అందరూ ఒక్కొక్కో సలహా ఇచ్చారు, కానీ అందరి సలహాలు విన్నప్పటికీ వండేటటువంటి తను మాత్రము తన ఆలోచన ప్రకారంగా, తన ముందస్తుగా ఉన్నటువంటి క్లారిటీ ప్రకారంగా, తను అనుకున్న దాని ప్రకారముగా, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా కానీ తనకున్నటువంటి క్లారిటీ ప్రకారంగా, తను చెయ్యాలనుకున్న విధానం ప్రకారంగా బిర్యానీ చేస్తుంది. ఆ తర్వాత ఆ గుమగుమ్మలు ఆస్వాదించుకుంటూ ఆ టేస్టీ టేస్టీ బిర్యానీ అందరూ కూడా ఆరగించడం జరుగుతుంది. అంటే ఈ రెండు సిచ్యువేషన్లో మనకు అర్థమైంది ఏంటి, మొదటిది ఎలా చెయ్యాలి అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో సలహా చెప్తారు, ప్రతి ఒక్కరి సలహా కంపల్సరీగా తీసుకొని దాని మీద ఆచరించుకుంటూ వస్తే చివరికి ఏం చేయాల్సి ఉంటుంది, లైఫ్ ఎలా తయారైపోతుందంటే అన్నీ కలిపిన తర్వాత బిర్యానీ ఎవరు తినకుండా ఎలా తయారైపోయిందో, నీ జీవితం ఏ పనికి కూడా పనికి రాకుండా పోతుంది, నువ్వు చేసే పనులు ఎలాంటి రిజల్ట్, సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకుని రాలేవు. మరి ఎలా ఉండాలి, సెకండ్ సిచ్యువేషన్ ఏంటి, 100 మంది 100 మాటలు చెప్పినా కానీ నీకు క్లారిటీ ఉంటే ఆ మాటలు తీసుకో, వింటావు, ఉపయోగపడతావు, తీసుకుంటావు, లేకపోతే వదిలేస్తావు. నీకు క్లారిటీ ఉంది, నువ్వేం చేయాలో ఉంది, నీకు స్పష్టమైన లక్ష్యం ఉంది, దానికి ఒక ప్రణాళిక ఉంది, ఎలా చేయాలో స్పష్టత ఉంది, దానికి తగ్గట్టుగా నువ్వు చేసుకుంటూ వెళ్తావు. ఈరోజు మనం చదువుల విషయంలో అయినా కానీ, కెరీర్ విషయంలో అయినా కానీ, చేసే బిజినెస్ విషయంలో అయినా కానీ, మీరు ఏదైనా సలహా అడిగితే సలహా ఇచ్చేవాళ్ళు, ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతి సలహాని తీసుకోవడం మనం కనుక మొదలు పెడితే మీరు చివరికి ఏం చేస్తున్నారో మీకే అర్థం కాకుండా తయారైపోతాం. కాబట్టి అసలు మీరేంటి, మీరు చేయాలనుకుంటుందేంటి, మీకున్న లక్ష్యం ఏంటి, దానికి కోరిసిన పనులేంటి మీకు తెలియాలి. ఆ ప్రణాళిక మీలో ఉండాలి, ఆ ప్లానింగ్ మీలో ఉండాలి. కావాలన్నప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉంటే అప్పుడు క్లారిటీ కోసం అడగాలి. అంతేకాని మీరు ప్రతిదానికి సలహాలు అడుగుతూ ప్రతి ఒక్కరి ఆలోచనలు తీసుకుంటూ వెళ్తే చివరికి మీరేం చేస్తున్నారో మీకే అర్థం కానివ్వండి, పరిస్థితిలోకి వచ్చేస్తారు. మనం ఒకటి సాధించాలి అనుకున్న తర్వాత కావాల్సింది అనుకున్న దానికోసం కష్టపడాల్సిందే, కావాలి అనుకున్న దానికోసం పోరాడాలి, లేకపోతే కోల్పోయిన దానికోసం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. జీవితం అనేది నిన్ను తెలుసుకోవడం కాదు, నిన్ను నిర్మించుకోవడం జీవితం అనేది. కాబట్టి అసలు నేనేం చేయాలో, దానికోసం నా దగ్గర ఉన్నదేంటో లేనిదేంటో, నా బలాలేంటో నా బలహీనతలేంటో తెలుసుకుని నన్ను నేను నిర్మించుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక మనిషి యొక్క భవిష్యత్తు ఏంటో తెలుసా, మనిషి యొక్క ఆలోచనలే మనిషి యొక్క భవిష్యత్, మనిషి యొక్క హ్యాబిట్సే మనిషి యొక్క భవిష్యత్. ఎప్పుడైతే ఆలోచనలు సరిగ్గా పాజిటివ్గా చేసుకుంటాడో భవిష్యత్తు కూడా పాజిటివ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనిషి యొక్క అలవాట్లు పాజిటివ్గా ఉంటాయో భవిష్యత్తు కూడా పాజిటివ్గా ఉంటాయి. నువ్వు చేసే చిన్న చిన్న మంచి పనులే రేపు పెద్ద పెద్ద రిజల్ట్స్ తీసుకొని వస్తాయి, అదే నువ్వు చేసే చిన్న చిన్న తప్పులే రేపు పెద్ద పెద్ద ఫెయిల్యూర్స్కి కారణంగా మారిపోతాయి. కాబట్టి మనం చేసే పనులు కరెక్ట్ చేసుకోవాలి, మన అలవాట్లు సరి చేసుకోవాలి.
ఎప్పుడైతే మనం అలవాటును సరిచేసుకుంటూ వెళ్తామో మనం చేసే పనులు మనకు వచ్చే రిజల్ట్స్ కూడా మారిపోతాయి. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో బేసిక్ నీడ్ ఏంటంటే మనీ. మంచి పద్ధతిలో, సవ్యమైన పద్ధతిలో మన సమయాన్ని, మన స్కిల్స్ను ఉపయోగించి డబ్బు ఎలా సంపాదించాలి, మన కుటుంబాన్ని మంచి స్థితిలో మనం ఎలా చూసుకోవాలి, ఒకరికి సహాయం చేయాలంటే మనకు కావాల్సింది డబ్బు, ఆ డబ్బును ఎలా సంపాదించుకోగలగాలి, హౌ టు ఎర్న్ మనీ అనే అద్భుతమైన వర్క్షాప్ కూడా మీకోసమే ప్లాన్ చేశాను. ఈ నెల 27వ తేదీన ఆదివారం మార్నింగ్ 11:30 నుంచి 2 గంటల పాటు జరగబోతుంది ఈ వర్క్షాప్. ఆన్లైన్లో జరగబోతుంది, మీరెవరూ మిస్ చేయదు, ఎందుకంటే మీరు ఉన్నత స్థితిలో ఉన్నారేమో, ఇంకా బెటర్ స్థితికి ఎలా వెళ్ళాలి, ఉన్నట్టు అవకాశాలు ఎలా ఉపయోగించుకోవాలి, మీ చుట్టూ ఉన్న అవకాశాలను మీకు తెలియకుండా సమయాన్ని గడిపేస్తున్నారేమో, మీకున్న స్కిల్స్కి తగ్గట్టుగా, మీకున్న టాలెంట్స్కి తగ్గట్టుగా, మీకున్న సమయానికి తగ్గట్టుగా డబ్బు ఎలా సంపాదించాలి, ఉన్నటువంటి యాక్టివ్ ఇన్కమ్ ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, ఈ అన్నిటి విషయాల గురించి అద్భుతమైన వర్క్షాప్ 27వ తేదీన ప్లాన్ చేయడం జరిగింది. బ్రదర్ షఫీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని అక్కడ నుంచి మీరు మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. మీ లైఫ్లో మీరు గొప్ప మోటివేషనల్ స్పీకర్గా ఎదగాలనుకుంటున్నారా, ఎఫెక్టివ్ స్పీకర్గా మీరు ఎదగాలనుకుంటున్నారా, కోట్లాది మంది మిమ్మల్ని అభిమానించే ఒక సెలబ్రిటీగా మీరు ఎదగాలనుకుంటున్నారా, మీకోసమే గోల్డెన్ ఆపర్చునిటీ. మీ అందరి కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను ఆర్గనైజ్ చేస్తున్నాను, బికమ్ ఏ మోటివేషనల్ స్పీకర్. ఒక మోటివేషనల్ స్పీకర్గా మీరు ఎదగడం కోసం 5 రోజుల వర్క్షాప్ నేను ప్లాన్ చేశాను హైదరాబాద్లో స్టార్ హోటల్ అకామిడేషన్తో పాటు. ఎస్, అక్టోబర్ నెల 18, 19, 20, 21, 22 ఈ 5 తేదీలు మనం కలిసి ఉండబోతున్నాం 5 రోజుల వర్క్షాప్. మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్గా, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా మార్చే బాధ్యత నాది. మీరు నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే మీరు దీంట్లో సీట్ బుక్ చేసుకోండి. ఎస్, నేను మీకు మాటిస్తున్నాను, ప్రజలు గుర్తించే విధంగా మీరు మోటివేషనల్ స్పీకర్గా ఎదుగుతారు, ఎదిగే విధంగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను. దీనికి కావాల్సింది కమిట్మెంట్ కావాలి. మీరు వర్క్షాప్లో అటెండ్ అవ్వండి. ఈ 5 డేస్లో నేను మిమ్మల్ని డిజైన్ చేస్తాను, ఒక మోటివేషనల్ స్పీకర్గా మిమ్మల్ని తయారు చేస్తాను. ఈ అవకాశం కేవలం 20 మందికి మాత్రమే, 20 మెంబర్స్కి మాత్రమే అలాట్ చేసి ఫుల్ ఫోకస్గా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. ఒక స్పీచ్ని ఎలా తయారు చేసుకోవాలి, కంటెంట్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ప్రజల యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా గ్రాప్ చేసుకోవాలి, ఇవన్నీ విషయాలు కూడా ప్రాక్టికల్గా నేను మీకు నేర్పించబోతున్నాను ఈ వర్క్షాప్లో. రాబోయే కాలంలో గొప్ప స్కోప్ ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే మోటివేషనల్ స్పీకర్. మోటివేషనల్ స్పీకర్ ఎక్కడ చూసినా కానీ మోటివేషన్ అవసరం ఉంది, మార్పు అవసరం ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ అవసరం ఉంది, చెప్పేవారి అవసరం ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నిజంగా మీరు సీరియస్గా ఉన్నారా? మరి ఈ అద్భుతమైనటువంటి 5 రోజుల వర్క్షాప్ కోసం మీరు పెట్టుబడిగా పెట్టబోతుంది ఎంతో తెలుసా? ఈ వర్క్షాప్ యొక్క ఫీజు ఎంత అంటే కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే అని నేను చెప్పడం లేదు. ఎందుకో తెలుసా? ఈ సిచ్యువేషన్, ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ నాకు తెలుసు. దీనికి 5 లక్షల రూపాయలు పే చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. కాబట్టి మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ 5 రోజుల వర్క్షాప్ కోసం ప్లాన్ చేయడం జరిగింది. కేవలం 2.5 లక్షల రూపాయలకు మాత్రమే అని కూడా నేను చెప్పడం లేదు. మీ అందరి కోసం వర్క్షాప్ కేవలం 1 లక్ష రూపాయల్లోనే ప్లాన్ చేయడం జరిగింది అని కూడా చెప్పడం లేదు. మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వర్క్షాప్, 5 రోజుల వండర్ఫుల్ వర్క్షాప్ కేవలం 75,000 రూపాయలకి ప్లాన్ చేయడం జరిగింది. కానీ అది కూడా తగ్గించి కేవలం 69,000 రూపీస్లోనే ఈ వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. ఎస్, ఇంకెందుకు ఆలస్యం? ఇంత అద్భుతమైన వర్క్షాప్ ఇంత తక్కువ ప్రైస్లో మీకోసం ప్లాన్ చేయడం జరిగింది, 69,000 రూపాయలకు మాత్రమే. ఆ 20 మందితో పాటు నేను 5 రోజుల సమయాన్ని గడిపి మోటివేషనల్ స్పీకర్గా తీర్చిదిద్దాలని నేను నిర్ణయించుకున్నాను. మరి మీరు కూడా నిర్ణయించుకుంటున్నారా? ఎస్, వెంటనే నిర్ణయం తీసుకోండి. కలుద్దాం వర్క్షాప్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వెల్కమ్ యూ ఆల్. ఆల్ ద బెస్ట్.